ఓం నమో నారాయణాయ నమస్తే. గరుడ పదంలో మనం ఈ ఆయుర్వేదంలో ఔషధులు అంటే మూలికలు, తర్వాత ఔషధం తయారీకి వాడే రా మెటీరియల్ ఏవైతే ఉంటాయో ఆ పేర్లు, వాటికున్న పర్యాపదాలు డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు 6వ రోజు, దట్ మీన్స్ 101 నుంచి డిస్కస్ చేద్దాం, అప్ టు 120. 101 విద్య, కుంతి, త్రిభంగి, త్రిపుటి, తీవ్రత. 102 సప్తల, యవత్తిక, చర్మ, చర్మకస. 103 అక్షిపిలు, శంకిని, సుకుమారి, తిక్తాక్షి. 104 అపరాజిత, గవాక్షి, అమృత, శ్వేత, గిరికర్ణి, గవాదిని. 105 కాంపిల్ల, రక్తాంగ, గుండ, రోచనిక. 106 హేమక్షిరి, స్వర్ణక్షిరి, పీత, గౌరీ, కాలదుగ్ధిక. 107 గంగూరికి, నాగబాల, విశాల, ఇంద్రవారుణి, ఇంద్రాయణ. 108 రసాంజన, తార్క్య, శైల, నీలవర్ణ, అంజన. 109 శాల్మలి, శేమర వృక్ష నిర్యాస, మోచరస. 110 ప్రత్యక్ పుష్పి, ఖరి. 111 అపామార్గ, మయూరక. 112 వనాంగూస, సింహాస్య, వృషవాసాక, ఆటరుష. 113 జీవశాఖ, జీవిక. 114 కర్భూర, శటి. 115 అగ్నిగంధ, సుగంధిక. 116 శతాంగ, శతపుష్ప. 117 మిసి, మధురిక. 118 పుష్కరమాల, పుష్కర, పుష్కరాహ్వియ. 119 యాస, ధన్వయాస, దుష్పర్శ, దురాలభ. 120 వాకుచి, వకుచి, సోమరాజి, వాకుచి, వకుచి, సోమరాజి, సోమవల్లి. సో వీటిలో నాకు తెలిసి ఈరోజు అంతగా కనపడ తెలిసినవి. మీకు కనుక తెలిసి ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. రేపు రేమైనా డిస్కస్ చేద్దాం.